రెండవ జాబితాలో నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశాన్ని నిర్వహించారు. పదవులు పొందిన జనసేన నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మంచి చేసే అవకాశం వచ్చిందని, ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్లేలా పనిచేయాలని పవన్ సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం విధి విధానాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని తెలిపారు. జగన్ పోలీసులను కూడా బెదిరించేలా మాట్లాడుతున్నాడని, జనసేన ఎప్పుడు పాలసీల ప్రకారం మాట్లాడాలని సూచించారు. మీరు ఇందు మొన్న కూడా చూశారు, గత ప్రభుత్వం హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాడు, పోలీసులకి ఆయన బెదిరిస్తున్నాడు. ఆయన మీరు సప్త సముద్రాలు దాటండి, వదలం, ఈ కైండ్ ఆఫ్ ఇవి ఎట్లా ఉంటుంది? ఇలా బెదిరింపులకి పోలీస్ ఆఫీసర్ బెదిరింపులే కదా, అది అసలు వైలేషన్ ఆఫ్ ఎనీ అంటే స్ట్రైట్ థ్రెట్. అది ఇట్లాంటి వాటికి వాళ్ళ సోషల్ మీడియా మాట్లాడే వాటికి మీరు బలంగా మాట్లాడాలి. పాలిటిక్స్ ఈజ్ బ్యాటిల్ వితౌట్ వెపన్స్. ఇది బ్యాటిల్, మీరు గుర్తుపెట్టండి. మీరు కూర్చోబెట్టి నా బంధువులు మా అన్నయ్యలు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇట్స్ అ బ్యాటిల్. ఆ బ్యాటిల్కి మీకు అంత మ్యాడ్నెస్ ఉంటేనే ఉండాలి పాలిటిక్స్. అలాగే సోషల్ మీడియాకి వచ్చినప్పుడు మీరు కూడా చాలా పద్ధతిగా మాట్లాడాలి. టార్గెట్ మీకు ముందు నుంచి చెప్తాను, టార్గెట్ దేర్ పాలసీస్, వాళ్ళ ఫ్యామిలీస్ అసలు టచ్ చేయగలరు ప్లీజ్. వ్యక్తిగతంగా వాళ్ళు అనుకోండి, మాట్లాడేది మటుకు చాలా బలంగా స్ఫుటంగా మాట్లాడండి. తప్పదు అనుకున్నప్పుడు గొడవ పెట్టుకోండి, అది వేరే విషయం. అది ఎలా పెట్టుకోవాలనేది వీ విల్ మేక్ ఇట్ వెరీ క్లియర్. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి స్థాయి కూడా లేదు.